న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిని విందుకు ఆహ్వానించారు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి విందుకు హాజరయ్యారు. ఆ సమయంలో ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పలువురు ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమయ్యారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, దీపాదాస్ మునిషి సలహాదారులు వేమ్ నరేందర్ రెడ్డి కూడా ఈ విందుకు హాజరయ్యారు. ఆహ్వానించారు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఈ విందుకు హాజరయ్యారు. ఇక ఆ సమయంలో ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పలువురు ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమయ్యారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, దీపాదాస్ మునిషి సలహాదారులు వేమ్ నరేందర్ రెడ్డి కూడా ఈ విందుకు హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నగేష్, ఈ బిందు గురించి డీటెయిల్స్ ఏంటి? అసెంబ్లీ హాట్ హాట్ గా కొనసాగుతున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి బిందు అనేది ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పచ్చు. ఇటీవలే ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఆ క్రమంలోనే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో బిందు ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డి పిలిచారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన పలువురు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా ఈ భేటీలో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ముందుకు ఆహ్వానించారు. ఈ క్రమంలో వీళ్ళంతా కూడా చేరుకున్నారు. ఇందులో శాసన మండలి చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు దీపదాస్ మునిషి సలహాదారులు వీర్ నరేంద్ర రెడ్డి కూడా ఉన్నారు. ఒక గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాత్రం హాజరు కాలేదు. అతను కొంచెం డైలమ్మలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. నిన్న కూడా టీఆర్ఎస్ ఎల్పీకి వెళ్లి మరి పార్టీ మారినట్టుగానే ఒక రకమైన వ్యవహారాన్ని అయితే నడిపిన పరిస్థితి అని చూడొచ్చు. ఇక ఈ విందుకు హాజరైన వారిలో ఎమ్మెల్యేలు అరకెప్పుడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, కడియం శ్రీహరి, కాలే యాదయ్య, డాక్టర్ సంజయ్, పెర్లం వెంకట్రావు, దానం నాగేందర్ ఉన్నారు. ఎమ్మెల్సీలు భానుప్రసాద్, బసరత్ తారయ్య, దండ విఠల్, బుగ్గారపు దయానంద్, యజ్ఞ మల్లేశం, ఎంఎస్ ప్రభాకర్ ఉన్నారు. ఎందుకంటే అసెంబ్లీ నడుస్తున్న క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతున్నట్టు కనిపిస్తుంది. ఇదే క్రమంలో వాళ్లకు ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఈ విందు ఏర్పాటు చేసినట్టుగా సమాచారం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క తాటి మీదనే ఉంది. ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేరారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీతో ఉంటారనే మెసేజ్ ఇవ్వడానికే ఈ విందు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చాలా మంది ఇక్కడ నుంచి మళ్ళీ తమ పార్టీ దగ్గరికి వస్తున్నారు. వాళ్ళంతా కూడా బ్యాక్ టు పెవిలియన్ అని చెప్పి కూడా ప్రచారం చేస్తున్న క్రమంలోనే ఈ మెసేజ్ ఇవ్వడం అనేది ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఎందుకంటే ఇవాళ అసెంబ్లీ కూడా హాట్ హాట్ గా కొనసాగింది. సబితా ఇందర్ రెడ్డి అంటే కొంతమంది అక్కలు మోసం చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడిన క్రమంలో ఆ తదుపరి ఆ వ్యవహారం కూడా చాలా హాట్ గా మారింది. తదుపరి ఏదైతే తనను కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించి పార్టీలో తను పోటీ చేసిన తర్వాత కాంగ్రెస్ నుంచి వీడి బీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి పొందారని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చిక్సాట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ భేటీకి చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పచ్చు. రేపు అసెంబ్లీ సమావేశాల్లో కూడా వీళ్ళందరూ కూడా మళ్ళీ మూకుమ్మడిగా కనిపించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్.